చంద్రశేఖర్ను గద్దె దించాలంటే ఏ పార్టీతో సాధ్యమవుతుంది? ఒకవేళ బీజేపీతో సాధ్యమైతది అనుకొని పోయి చేరిన ఈటెల రాజేందర్, వివేక్ విశేషరెడ్డి పరిస్థితి ఏమున్నది? అంతకంటే భిన్నంగా ఇప్పుడు వీళ్ళు పోయి చేరితే ఉండే అవకాశం ఏం లేదు కదా. ఇప్పుడు కాంగ్రెస్లోకి మేము వచ్చినాం, మేమందరం అయితే బాగానే ఉన్నాం కదా, లీడ్ చేస్తున్నాం కదా, నేను కావచ్చు, సీతక్క కావచ్చు, ఇట్లా చాలామంది. సో కాంగ్రెస్లో ఉంటే చంద్రశేఖర్ మీద ఫైట్ చేయడానికి అవకాశం ఉంటుంది, ఫైట్ చేస్తే అధికారంలోకి రావడానికి అవకాశం ఉంటుంది. సో మీరు చంద్రశేఖర్ను దించాలనుకుంటే కాంగ్రెసే వేదిక. అట్లా కాకుండా కాంగ్రెస్లో ఉండే వేదిక అని మీరు చెప్తున్నారు, కానీ కాంగ్రెసే వేదిక అనే స్థాయిలో విశ్వాసం కలిగించాలి కదా. ఊరికే మాటలు చెప్తే రేవంత్ రెడ్డి గారు వీళ్ళు చెప్తే అవుతుందా? కాకపోవచ్చు, మీరు అందరు చేరి అందరం కలిస్తే అవుతుంది అంటున్నారు. మీ నాయకులు ఐక్యంగా ఉండాలి, మీ అందరు చేరితే ఏమవుతుంది? మీరందరూ అంటే ఇప్పుడు చేరేవాళ్ళు చేరాలంటే కూడా విశ్వాసం కలిగే శ్రీనివాస్ గారు, మీరందరూ అంటే మిమ్మల్ని కాదు నేను అనేది, మీరు ఎవరెవరైతే పేర్లు ప్రస్తావించిండ్రో వాళ్ళందరూ అదే. ఇప్పుడు మీరు పొంగులేటి గారి, జూపల్లి గారి, వెంకట్రావు గారి పేరు కరెక్టే, వాళ్ళు కూడా నాగేశ్వరరావు పేరు కాన్ఫిడెన్స్ రావట్లా. దీంట్లో చేరితే మనం బాగుంటుంది అనే విశ్వాసం కలిగించాలి. అవును, మీరు వేసే ప్రశ్న నేను తప్పు పడతలేను, మీరు చెప్పిన పని కూడా చెయ్యాలి, అది మా బాధ్యత. నేను మా సిఎల్పి గారు ఆ ప్రయత్నం చేస్తున్నాము. సరే, ఇంకా ముందుకెళ్లే క్రమంలో ఇవన్నీ ఎక్కడికి దారితీస్తాయో చూడాలి. మీ నాయకత్వం అంటే కాంగ్రెస్ని ఎవరు ఓడించక్కర్లేదు, వాళ్ళకి వాడే వాళ్ళు ఓడించుకుంటారు అన్నట్టుగా జాతీయ స్థాయిలో నాయకత్వం బలహీనపడటం, జాతీయ పార్టీ ప్రాంతీయ పార్టీ అవుతుంటే ఒక ఉప ప్రాంతీయ పార్టీ జాతీయ పార్టీ అవుతుంది కదా, టీఆర్ఎస్ బీఆర్ఎస్ అవుతుంది కదా. ఇక ఆయన అంతర్జాతీయ పార్టీ కూడా కావచ్చు. దావుద్ ఇబ్రాహిం ముంబైలో ఉండేటోడు, ఫస్ట్ బస్తీలో ఉండేటోడు, అక్కడ నుంచి చిన్న ఒక ఏరియాకు, బాంద్రా ఏరియాకు విస్తరించాడు. ఆ తర్వాత ముంబై మీద పట్టు సాధించాడు. ఆ తర్వాత దుబాయ్ పోయి, పాకిస్తాన్ పోయి మిగతా ఏరియాలకు కూడా తన నేర సామ్రాజ్యాన్ని విస్తరించుకున్నాడు. సో ఇక అట్లాంటి దాంట్లోకి మా దగ్గర ఏం సమాధానం ఉంటుంది? ఆయన ఎక్కడో చిన్నగా చింతమడకలో మొదలుపెట్టి అట్లా ఏదో పెంచుకుంటూ వచ్చినా అనుకుంటుండు. ఆయనకు ఆదర్శం దావుద్ ఇబ్రాహిం, నాకు తెలియదు, నేను అనుకుంటున్నా. ఈయన వ్యవహార శైలి ఆయన వ్యవహార శైలి ఒకటేలాగుంది. సో బెదిరించడాలు, గుంజుకోవడాలు, ఫిరాయింపులు ఇట్లాంటివి. సో ఆయన ఏ కార్యక్రమం తీసుకున్నా ప్రజలు ఇంకా విశ్వసించరు. ఎంత గొప్ప మెడిసిన్కైనా ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. చంద్రశేఖర్ అనే మెడిసిన్కి అవతల విశ్వాసం కలిగించి వీళ్ళని విశ్వసించరు, కానీ అవతల విశ్వాసం కలిగించే వాళ్ళు కూడా విశ్వాసం కలిగించే స్థాయికి ఎదగాలి. ఎదగనంతకాలం అవిశ్వాసంకైనా తిట్టుకుంటాయని ఆయనకే ఓటేస్తారేమో. ఇప్పుడు అట్లా ఓసారి వేసిండ్రు, మీరు చెప్పింది కూడా ఒకసారి జరిగిపోయింది, ఇంకా అది కూడా లేదుగా. ఇప్పుడు ఇక తిట్టుకుంటే వేసే పరిస్థితులు లేవు, కొట్టుకుంటే తరమాల్చిన పరిస్థితే వచ్చినాయి. అయితే మీరు చెప్పిన దాంట్లో, మీరు లేవనెత్తిన దాంట్లో ఒక విషయం మాత్రం వాస్తవం, మేము ఇంకా విశ్వాసం కల్పించాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా డెఫినెట్గా పార్టీ నాయకత్వం ఆలోచన చేస్తుంది, ఆ దిశగా ముందుకెళ్ళడం.